ప్రభుత్వాలు కాకతీయ యూనివర్సిటీపై ఒక చిన్న చూపు చూస్తూ ఉన్నాయి. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా పీజీ ప్రవేశాలను మాతోటే ఉంచాలి. ఒకవేళ మీరు మీ మా పీజీ ప్రవేశాలను కనుక మీరు ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకుపోతే కనుక మేము మా ఉత్తర తెలంగాణ విద్యార్థులు వేల సంఖ్యలో నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాలను హెచ్చరించేది ఏంటంటే ఇక్కడి నుంచి మా పీజీ ప్రవేశాలను అక్కడికి ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించొద్దు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ పరిధి కిందకి ఉస్మానియా యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ నిర్వహిస్తుందని చెప్పేసి ఇవాళ పేపర్లో వార్తలు రావడం జరిగింది. దాన్ని ప్రగతిశీల ప్రయాసం విద్యాసంఘంగా పీడిఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ విశ్వవిద్యాలయం కనీసం పీజీ సెట్కు సంబంధించినటువంటి ఎంట్రెన్స్ నిర్వహించుకునేటువంటి సత్తా మరి మా కాకతీయ విశ్వవిద్యాలయానికి లేదా అని చెప్పేసి నేను ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా బిగ్ స్క్రీన్ మీద తనను చూసుకోవాలని చెప్పేసి ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. ఆ తెలుగు సినిమా పరిశ్రమ సంబంధించి రాస్తా ఫిలిమ్స్ ఆధ్వర్యంలో వారు ఇప్పటివరకు కూడా రాస్తా ఫిలిమ్స్ వారు డాక్యుమెంటరీ తరపున అనేక డాక్యుమెంటరీ సందర్భము, ఫర్ ఎగ్జాంపుల్ రంజాన్ పండగ కానీ, బతుకమ్మ కానీ, లేకుంటే తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతి ప్రతిబింబించే విధంగా అనేక డాక్యుమెంటరీ మన రాస్తా ఫిలిమ్స్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు జరిగినాయి. మేము తెలంగాణ సినిమా ఆడిషన్ చేస్తున్నామండి. అందులో భాగంగా మేము మిగతా ఊర్లు కూడా తిరిగినాము. సిద్దిపేట, తర్వాత కరీంనగరు, ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగినాము. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్న కళాకారులందరినీ ఒకచోట చేర్చాలనేది మా ఉద్దేశము. అందులో భాగంగానే అన్నీ తిరుగుతున్నాము. సో ఇప్పుడు వరంగల్కి వచ్చినాము. వరంగల్కి 21 వచ్చినాము. 21, 22 సక్సెస్ఫుల్గా జరిగినాయి. Consulting. This is one of the MNC Placement Consulting Company in Hyderabad. So today
we've been invited by Tala Padmavati College for the full campus drive. ఐ చెకప్ ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నాము వాసనైక్య సంస్థతో పాటుగా. వాళ్ళు వచ్చి పిల్లల యొక్క ఐ చెకప్ చేయడం జరిగింది. దీన్ని ఉదయం 10 గంటలకు ప్రొఫెసర్ వి సాయన గారు వైస్ ఛాన్సలర్ సార్ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 200 మంది స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ మరియు బోధనా సిబ్బందులందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క కంటిని పరీక్షించుకోవడం జరిగింది. టోటల్ ఓవరాల్ ఇండియా మొత్తంలో వాసనైక్య హాస్పిటల్ 178 హాస్పిటల్స్ ఉన్నాయి. సో మేము ఇలానే చాలా కాలేజీలలో, స్కూల్స్లలో విలేజ్ క్యాంప్స్ చేస్తుంటాము. సో ఈరోజు ఇక్కడ ఇనాగ్రేషన్ చేసిన సార్ గారు అంతకుముందు కూడా మాకు చాలా క్యాంప్ చేయించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల అంటే మార్చి 22-23 తేదీల్లో గురు శుక్రవారాలు 2 రోజులు ఒక జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాం. తెలంగాణ వచన కవిత వికాసం అనే అంశంపై నిర్వహిస్తున్నాం ఈ జాతీయ సదస్సు. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల నుంచి, చెన్నై విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ వస్తున్నారు, బెనారస్ యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ వస్తున్నారు, అట్లాగే ఇతర విశ్వవిద్యాలయాల నుంచి పత్ర సమర్పణ కోసం పరిశోధకులు, ఆచార్యులు కూడా వస్తున్నారు.